మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు, శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు, శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు. మంచిని తలపెట్టినచో మనిషి కడ్డు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే, మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. దివిజ గంగ భువిదించిన భగీరథుడు మానవుడే, సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడా మానవుడే, సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే, జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే, మానవుడే మహనీయుడు. శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు, గ్రహరాశుల నధిగమించి ఘనతారల పదము నుంచి గగనాంతర రోదసిలో గంధర్వ గోలతతుల దాటి చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు. శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. థ్యాంక్ యూ. ఈ త్రిమూర్తి ప్రమిడి ధ్యాన కేంద్రం ఈరోజు పుట్టింది 4 సంవత్సరాల క్రితం. ఉదయం మార్నింగ్ 9:30కి సార్ వచ్చి ఓపెన్ చేశారు. మరి అది నిర్మించింది రాములు గారు. రాములు గారు రావాలి ఇక్కడికి. చేసినటువంటి దివ్యాతి భగవతులందరికీ నా ప్రణామాలు. నందప్రసాద్ గారు 2012లో ఏదో అనుకున్న తేదీగా వచ్చారు ఇక్కడ ఈ ప్లేస్లోనే క్లాస్ నడుస్తుంది సార్ వచ్చారు. మా ఇక్కడికి వచ్చేసి పైన క్లాస్ నడుస్తుంటే 2012 ధ్యాన మహాచక్రం ఓపెన్ అయినాయి సార్. 2012 మన ధ్యాన మహాచక్రం. మరి ఏంటో వీళ్ళు ప్లేస్ విశేషం తెలియదు కానీ 2015 ఆగస్ట్ 16 రోజు ఇది శంకుస్థాపన జరిగింది ప్రేమరాజ్ సార్తో. అలాగే జనవరి 18, 2016 ఆ రోజు పతేసార్ హస్తాల మీదుగా ఓపెన్ అయి ఎన్నో ఎన్నో కార్యక్రమాలకి ఆలయంగా నిలయంగా మారుతూ ఎన్నో వినూత్న కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఈ చుట్టుపక్కల కనీసం 20 పిరమిడ్ల నుండి ఈ మీర్పేట క్షేత్రాన్ని, మీర్పేట మయాన్ని ధ్యానమయంగా, శాకాహారమయంగా, పిరమిడ్మయంగా మారుస్తూ ఎన్నోటికి ఉపయోగపడుతుంది అని చెప్పడానికి సందేహం లేదు. ముందు ఏదో చిన్న పిరమిడ్ అనుకున్నాం. అప్పుడు హాల్ లేదా స్కూల్లో అక్కడిక్కడ క్లాసులు దిక్కు నిర్వహించేవాళ్ళం. మనకంటూ ఒక హాల్ ఉండాలి అని కోరికతో 14లో అనుకుంటే 15లో శంకుస్థాపన, 16లో ఓపెన్ కావడం, ఇదంతా ఈ మీర్పేట వాసుల భాగ్యం. ముందుగా ఇది మా ఇంటి మీద రావడం మా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. అది సాధ్యం జరగడం పర్టికులర్గా నా ధ్యాన అనుభవాలు అంటే పెద్దగా ఏం లేవు. లేవంటి సెన్స్ ఎంతో నాన్ వెజ్లో అనువాళ్ళ నుండి దేవుని నమ్మేవాడిని కాకుండా ఉండి ధ్యాన పరిచయం 51 సంవత్సరాల తర్వాత పరిచయం అయ్యి 8 ఏళ్ళలోనే ఇంత మార్పు జరిగి పూర్తిగా ధ్యానంలో వచ్చేసి అందరినీ శాకాహారులుగా మారమని చెప్తూ ధ్యాన ప్రచారం చేస్తూ మనం పూర్తిగా శాకాహారమైన కుటుంబం శాకాహారమైపోయి ఎంతో ఎంతో మహదానంగా అసలు ఎంతో అద్భుత ఆనందం అంటే ఆనందం. కొత్తగా వారు వచ్చారు ధ్యానం నేర్చుకున్నారంటే ఎంతో ఆనందం మనకి ఇక్కడ ఈ సెంటర్లో. కనీసం ఈరోజు సెంటర్ పేరు చూసి చాలామంది కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు ఎక్కడెక్కడో చూసి. సో కొత్త ఈరోజు కొత్త వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా నా వెల్కమ్ చెప్తాం ఒకసారి గట్టిగా.
సో నాకు ఈ అవకాశం ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ధ్యాన బంధువులందరికీ నమస్కారం. మీర్పేటలో ఈ ప్రోగ్రాం జరుగుతున్నా కానీ మీర్పేటలో ప్రోగ్రాం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆర్ వెంకటేశ్వర గారు. ఒకసారి గట్టి క్లాస్ వారికి. మనం చేయాల్సిన కార్యం మనం చేస్తూ ఉంటాము, కానీ మన పైన ఒక గురువు అంటూ ఒక పెద్ద వ్యక్తి అంటూ ఒకటి ఉండాలి. కాబట్టి ఏదున్నా ఒకరి ద్వారా జరిగితే ఆ ఆనందం వేరే ఉంటుంది. అలాంటి ప్రతిదీ కూడా నేను ఉన్నాననే ఉద్దేశంతో అన్ని విషయాల్లో కూడా తను ముందుండి సహకార ర్యాలీ అయినా క్లాస్ అయినా ఇంకా ఏదైనా చుట్టుపక్కల కాలేజీలో క్లాసులు అయినా స్కూల్లో క్లాసులు అయినా ఆదిరావు గారు ఎంతో ముందుంటారు. వారికి సహకరిస్తున్న మీర్పేట వాసులందరూ కూడా ధన్యులే. ఇందాక ఏం చక్కగా పాటకి మీర్పేట వాళ్ళు కోలాటం వేయడం చాలా ఆనందదాయకం. ఆటలు పాటలు నృత్యాలు సంగీతము వీటికి వయసుతో సంబంధం లేదు. మనకి దానిలో పాల్గొనాలనే ఒక ఆలోచన వస్తే చాలు మనం చిన్నపిల్లలు అయిపోతాం. ఇక్కడ వేసిన ప్రతి అడుగు కూడా ఏ విధంగా ఇస్తారంటే చిన్నపిల్లలు అప్పుడప్పుడు లేచి అడుగులు తడబడతో చేస్తుంటారు కదా, ఆ విధంగా వేసిన వీళ్ళందరూ కూడా ఒకసారి ధన్యం. వీళ్ళకు ఎవరైతే కోచ్ ఉన్నారో వారికి కూడా కృతజ్ఞత తెలుపుదాం. పత్రిక చెప్పేది ప్రతిదీ కూడా సొసైటీలో ఎవరో వదలకుండా అన్ని విషయాలు పాటిస్తున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ధ్యానము స్వాధ్యాయము స్వచ్ఛంద సాంగత్యము ఆటలు పాటలు నృత్యాలు సంగీతము ఎవరికి ఏ ఎలాంటి కళలో ప్రావీణ్యం ఉందో ఆ కళను బయట పెట్టడమే పిఎస్ఎస్ మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు ఏమనుకుంటున్నారు, ఇది మనం చేస్తే బాగుంటుందా లేదా అనే మీలో ఉండే అనుమానం తీసేసి మీరు చేయాల్సింది ఖచ్చితంగా చేస్తూ, కాకపోతే మీకంటూ ఒక సీనియర్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక మాటగా చెప్పి ఏ వర్క్ చేసినా కానీ వారితో కలుపుకొని ముందు వెళ్ళడమే మనకు కావాల్సింది. ఎనీహో ఈరోజు 4వ సంవత్సరం వార్షికోత్సవానికి మీరందరూ ఇచ్చేసి నేను అనుకోని అతిథిని ఈరోజు నన్ను పిలిచి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన మీ అందరికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. డ్యాన్స్ చాలా బాగుంది, డ్రెస్ చాలా బాగుంది. ఎగిపోయినా వేసాను డ్రెస్ మ్యాచింగ్. అప్పారావు గారి పాట చాలా అద్భుతంగా ఉంది, అర్థవంతంగా ఉంది. ప్రతి పదం వెనక ఎంతో అర్థం ఉంది. అర్థం చేసుకుంటే ఒక జీవితాన్ని ఎలా జీవించాలో ఆ పాటలో ఉంది. మరి మహిళా జ్ఞాన మహాచక్రం ముగించుకొని ప్రపంచ మహిళా సభలకు సిద్ధమవుతున్నాం మనం. అవ్వాలి, అయిపోయింది. ఆ 11 రోజుల కార్యక్రమం అయిపోయింది, 17 రోజులు రెస్ట్ కూడా అయిపోయింది. ఇంకా కావాలా రెస్ట్? అవసరంలా. మనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరిచారు గురువుగారు. ఈసారి కార్యక్రమం 14 రోజులు 18 నుంచే మొదలవుతుంది. మరి ఆ 14 రోజుల కార్యక్రమానికి మనందరము ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో, గతంలో ఏం చేసాం, ఈ సంవత్సరం ఇంకెంత బాగా చెయ్యాలి, లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం బాగా చెయ్యాలి అన్న ఒక సంకల్పంతో ధ్యానం చేయండి. మీ లోపల నుండి ఎలాంటి వే కనపడుతుందో ఆ వేలో ముందుకు వెళ్ళండి. అర్థమైందా? ఇది మనకి ఏ పనైనా చెయ్యొచ్చు, ఏ విధంగానైనా మనం ముందుకు వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ బెటర్గా వర్క్ చేయాలి. లాస్ట్ ఇయర్ చేసినట్టు ఈ సంవత్సరం అనుకోవద్దు, ఇంకా బెటర్, ఇంకా బెటర్గా చెయ్యాలి. ఇంకా మన శక్తిని తెలుసుకోవాలి, మన ఆత్మ చైతన్యాన్ని పెంచుకోవాలి. అందుకే ఇంతకన్నా మెరుగైన పనులు చెయ్యాలి. సారీ ఏం చెప్పారు, భాగ్యనగరానికే బాధ్యత అంతా అప్పచెప్పారు కదా. అంటే మనకి ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచించండి. ఫండ్ మొత్తం ఇక్కడే రావాలి అన్నారు. కొత్త కొత్త సెంటర్లు ఓపెన్ చేద్దాం, కొత్త కొత్త చోట క్లాసులు పెడదాం, కొత్త కొత్త చోట ర్యాలీలు చేద్దాం. ఇప్పటి వరకు ఎక్కడైతే జరిగినాయో ర్యాలీలు ఆ ప్లేస్లు వదిలేద్దాం. ఇప్పటి వరకు ఎక్కడ క్లాసులు జరిగినాయో అవి వదిలేద్దాం. కొత్త కొత్త ప్లేస్లు, మన అక్క చెల్లి చుట్టాలు ఫ్రెండ్స్ ఎంతమంది లేరు, వాళ్ళలో జరిగాయా, వాళ్ళ ఏరియాలో జరిగాయా, లేదు కదా, ఆ ఏరియాలన్నిటినీ ఎంచుకుందాం. ఈ సంవత్సరం గల్లీ గల్లీకి డోర్ డోర్కి పాంప్లెట్ వెళ్ళాలి. ఈసారి హైదరాబాద్లో ఈ విషయం తెలియదు అన్న వాళ్ళు ఉండకుండా ఇది మన బాధ్యత.
మనకు 100 మంది చుట్టాలు, 100 కాలనీలు పరిచయం ఉందంటే 100 కాలనీలో మన ద్వారా ర్యాలీ జరగాలి, మన ద్వారా క్లాసులు జరగాలి. ఇది టార్గెట్. మరి ఈ టార్గెట్లో మీరు ఎంత ముందుకు వస్తారో, ఆవిడ రాలేదు, నేను రాలేదు, వాళ్ళు వద్దన్న ఇలాంటి కహానీలు వద్దు మనకి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో గురువుగారి ద్వారా మనం అనుకున్నది ఏంటి అంటే, చేసుకున్న వాడికి చేసుకున్నంత. మన ఆలోచన ఎంత పెంచుకుంటామో, ఎంత చేస్తామో అంత మనం పొందుతాం. మనం చేసే ప్రతిదీ మన నీడల మనతోనే మనకే వస్తుంది, పక్క వాళ్ళకి వెళ్ళదు. అది ఏం చేసినా కూడా మనతోనే వస్తుంది. కాబట్టి ఏం చెయ్యాలో అది చేద్దాం, ఎంత చెయ్యాలో అంత చేద్దాం. మనస వాచ కర్మణ అనుకొని సంకల్పం చేసుకొని ధ్యానం చేసి మీ బుర్రలో నుంచి వచ్చిన ఆలోచనని ఒక భౌతిక రూపాన్ని ఇవ్వండి. మరి ఈ ప్రపంచ మహిళా సభలకి నాకు వచ్చిన ఒక చిన్న ఆలోచన, పత్రికారు ఏమన్నారు, అంత భాగ్యనగరం నుండే రావాలి అన్నారు. ఉప్పులు పాపులు కూరగాయలు అవన్నీ మరి కొనుక్కోవాలి, అన్నీ కొనుక్కోవాలి. మనం పండిస్తే, మన మెడిటేటర్ల ద్వారా పండిస్తే, మన ఆలోచన ద్వారా పండితే దానికి ఎంత ఎనర్జీ ఉంటుంది కదా. ఇంతకుముందు మొన్న మీ ఊరి వంటని పెట్టినప్పుడు నందప్రసాద్ గారు పెట్టిన దానికి చాలామంది స్పందించి స్వీట్లు కానీ పచ్చళ్ళు కానీ అన్నీ చాలా వచ్చాయి అన్నమాట, కూరగాయలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. మరి ఒక చిన్న ఒక యాడ్ వేస్తేనే ఇంత వచ్చింది కదా. ఈ సంవత్సరం నేను మన ఊరు వెళ్ళినప్పుడు, దాచేపల్లి క్లాస్కి వెళ్ళినప్పుడు, అక్కడ ఒక 2 ఎకరాల కౌలుకి నా పేరునే తీసుకొని నేనే కౌలు కడతా, పెట్టుబడి నేనే పెడతా, చాకరీ మీరు చెయ్యండి. ఆ 2 ఎకరాల్లో ఎంత పండిందో అంతా జన్మ చక్రానికి రావాలి, కూరగాయలైనా పచ్చిమిర్చి అయినా ఏదైనా సరే. అలా మీ పరిధిలో మీకు వచ్చిన ఆలోచనని అలా స్ప్రెడ్ చేయండి. అలా అనుకుంటే ఇంక కూరగాయలు కొనే పని ఉంటుందా, బియ్యం ఉప్పు పప్పు కొనే పని ఉంటుందా? లేదు. డబ్బులు మాత్రం హైదరాబాద్లో అడుగుదాం, ఉప్పులు పప్పులు కూరగాయలన్నీ మనం పండించి మనమే తెద్దాం కదా. ఇది నాకు వచ్చిన ఆలోచన. అలాగే అంటే హైదరాబాద్లో క్లాసులు ర్యాలీలు ఓకే, ఇది ఒకటి నా కొత్త ఆలోచన. ఇంకోటి అంటే ఈరోజు మీ దగ్గరికి రావడానికి కూడా ఇంకొక కారణం కూడా ఉంది. మీరందరూ జ్ఞాన జగత్ మ్యాగజైన్కి కొంటున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ప్యాకింగ్ కూడా వెళ్తున్నారు కదా. మీకు తెలుసు అది నెల ఎలా పెరుగుతుందా తగ్గుతుందా అని, నాకన్నా మీకే బాగా తెలుసు. ఈ ప్రపంచ మహిళా సభలు జరిగే నాటికంటే డిసెంబర్కి 1 లక్ష కాపీలు ప్రింట్ చేయాలి, అవ్వాలి. అది మన అందరి బాధ్యత కావాలి. ఎవరు మనం చెప్తున్నామండి వాళ్ళు కట్టట్లేదు అనద్దు. మనం నెలకొకళ్ళకి ఇద్దరికి మన డబ్బులే సబ్స్క్రైబ్ చేద్దాం. మన చుట్టాలు మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఒక మ్యాగజైన్ వాళ్ళ ఇంటికి వెళితే పత్రికారి ఎనర్జీ ఆ ఇంటికి వెళ్ళినట్టే. అది ఒకరోజు చదవకపోవచ్చు, 1 నెల చదవకపోవచ్చు, ఇంకో రోజు ఇంకో రోజు. ఆ ఇంటి వాళ్ళు చదవకపోయినా ఆ ఇంటికి వచ్చిన వాళ్ళైనా చదువుతారు కదా. ఏ పుస్తకం ద్వారా, ఆ పుస్తకంలో ఉన్న ఏ మాస్టర్ అనుభవం ద్వారా ఎవరు ఈ ధ్యానంలోకి వస్తారో, ఎవరు జన్మ ధన్యమవుతుందో తెలియదు. మనం నెలకి 1 లకో 2 లకో ప్రతీ నెల డిసెంబర్ వరకు ప్రతీ నెల మనం 1 లకో 2 లకో సబ్స్క్రైబ్ చెయ్యాలి అని మనం అనుకుంటే 1 లక్ష కాపీలు అవ్వటం ఒక లెక్క. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం అనుకోండి, వాళ్ళు దాదాపు 70-80 మంది వచ్చాం, 70 మంది వేసుకున్నాం అంటే నెలకి 2 కట్టాము అంటే ఈ 70 మంది ఎంత అవుతాయి, ఎంతమందికి కట్టచ్చు మనం? అలా డిసెంబర్ నాటికి మన ఇక్కడున్న ఈ గ్రూప్ ద్వారానే ఎన్ని పుస్తకాలు అవుతాయి ఒకసారి ఆలోచించండి. మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నాం కదా. మరి ఆ ఖర్చులో ఈ 1 లకో 2 లకో సబ్స్క్రైబ్ చేయటం చాలా గొప్ప విషయం. ఒక జ్ఞానాన్ని అందించే ఒక మ్యాగజైన్ని మనం స్ప్రెడ్ చేస్తే దానిలో ఉన్న జ్ఞానం అందుకొని అందుకున్న వాళ్ళు ఎంతోమందికి స్ప్రెడ్ చేసి వెళుతూ వెళుతూ ఈ బాడీని వదిలేసినా ఆ జ్ఞానాన్ని మరో జన్మకు తీసుకువెళతారు. జన్మ జన్మలకి తీసుకెళ్లే జ్ఞానాన్ని అందించే దానికి 1 నెలకు 500 ఖర్చు పెట్టడం తప్పు కాదనుకుంటా కదా. లేదు అమ్మో 500 ఖర్చు పెట్టాలా అంటారా, దాస్తారా పోనీ వీరు వాళ్ళ దాస్తారా, దాయండి, దాసి దాసి ఏం చేద్దాం తీసుకెళ్తాం అంటారా. మీ సంపాదన, మీ కష్టార్జితం, తీసుకెళ్తాం అనుకున్న వాళ్ళు తీసుకెళ్ళిపోండి, ఎందుకంటే అది మీది కాబట్టి కదా.
లేదు అది ఇక్కడే వదిలిపెట్టి పోతాం అనుకుంటే ఒక మంచి పనికి వినియోగించుదాం. పత్రిక చెప్పారు ప్రేయర్ మాస్టర్లు చాలా తెలివి గలవాళ్ళు అని. ఎందుకంటే వదిలిపెట్టిపోయే రూపాయినే పెట్టుబడిగా పెట్టి తన కూడా తీసుకెళ్లే పుణ్యాన్ని సంపాదించుకుంటారు అని. మరి ఆ ఎరుక ఎంతమందికి ఉందో, ఆ జ్ఞానం ఎంతమంది అందుకున్నామో డిసెంబర్ నాటికి తెలిసింది. అర్థమైందా? ఈ మాత్రం కూడా మనం చెయ్యకపోతే నిజంగా పత్రి గారి శిష్యులు అనిపించుకుంటామా? పిరమిడ్ సొసైటీలో ఉన్నాం అనుకుంటామా? పిరమిడ్ మాస్టర్లు అనిపించుకుంటామా? ఒకసారి ఆలోచించండి. దయచేసి అర్థం చేసుకొని ఆ ఇవ్వటంలో వాళ్ళని ఏదో బాగుపరుస్తున్నాం అనుకోవద్దు. మన కర్మల్ని మనం దగ్ధం చేసుకుంటూ మన చైతన్య స్థాయిని పెంచుకుంటున్నాం, మన ఆలోచనకి మన వాక్కి ఒక శక్తిని పెంచుకుంటున్నాం, మనల్ని మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగటానికి ఇది ఒక అవకాశం. భూమి మీద అందరికీ అవకాశాలు రావు. అర్థమైందా? వచ్చిన అవకాశాన్ని అందుకున్నవాడే పిరమిడ్ మాస్టర్. భూమి మీద అత్యున్నతమైన పదవి ఏది అని అంటే నేను చెప్పేది ఒకే ఒకటే, పిరమిడ్ మాస్టర్. ఇంతకన్నా గొప్ప పదవి ఏది లేదు. నీకు లక్షల కోట్ల డబ్బులు ఉండొచ్చు, నీకు సీఎం పదవి ఉండొచ్చు, లేదా పిఎం పదవి ఉండొచ్చు, రాష్ట్రపతి అయి ఉండొచ్చు, లేదా ఇంకేదో పదవి అయి ఉండొచ్చు, కానీ దానన్నిటికన్నా పిరమిడ్ మాస్టర్ పదవి, పిరమిడ్ మాస్టర్ అనుకోవటం, అనిపించుకోవటం, పిరమిడ్ మాస్టర్గా జీవించటం, మానవుడిగా భూమి మీదకు వచ్చి మాధవుడిగా వెళ్ళటానికి ఇది ఒక గొప్ప అవకాశం. అర్థం చేసుకోండి. వాళ్ళందరికీ ఆ పరగారు పాడిన ప్రతి పాట, ప్రతి పదం, ప్రతి అక్షరం అర్థవంతమైంది అన్నది అందుకే. అది మళ్ళీ వినండి, ప్రతి అక్షరం అర్థం చేసుకుంటే మన జీవితం ధన్యమవుతుంది. ఇది చెప్పటానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా ఈరోజు నందప్రసాద్ గారి క్లాస్, మరి ఆ సార్ క్లాస్ విందాం. మరి ఇంత అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి మనం పిరమిడ్ కట్టినాక మనం ఎన్నో క్లాసులు విన్నాము, ఎన్నో క్లాసులు చేశాము, అమావాస్య పౌర్ణాలు ధ్యానం చేశాము. మీకు వచ్చిన ఒకళ్ళు ఇద్దరు మీ ఎక్స్పీరియన్స్లు పంచుకుంటే అందరు వింటారు. మీ అందరికీ మీరు వస్తారు, నన్ను పిలువమంటారా? ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. ముందుగా మన గురువు గారైన పితామహ పత్రిజీ గారికి మన కృతజ్ఞతను తెలుపుకుందాం. ఈరోజు ఇక్కడ ఉండి ఇంత చక్కగా ఇంతటి ప్రోగ్రాం చేసుకుంటున్నామంటే ఆ మహాత్ముడి దయవల్లనే. ఆయన అనుగ్రహంతో మనము ఇంత ఎదిగేమో అని అనుకుంటున్నాను నేను. నా పేరు ఉషా అండి. నేను డిఫెన్స్ దానిలో పనిచేసి రిటైర్ అయినాను 15లో. మాది రామలింగేశ్వర పిరమిడు 2010లో కట్టాను. అప్పుడు రిటైర్ అయిన తర్వాత ఇంకా చక్కగా అప్పటి వరకు నేను ఆఫీస్కి వెళ్తూ క్లాసులు అది ఇది చేస్తూ ఉండేదాన్ని. ఇట్లా పౌర్ణమి ధ్యానాలు, సప్తాహాలు, అట్లా క్లాసెస్ కండక్ట్ చేసుకుంటూ అంటే ఒక దీనిలో ఉన్నానమాట. రిటైర్ అయినాక ఇంకా బాగా చేయాలా, ఎలా చేయాలా, ఇంకా చాలామంది ధ్యానులు అవ్వాలనుకున్నప్పుడు మన రాములు గారు ఇక్కడ త్రిమూర్తి పిరమిడు మీర్పేటలో కట్టడం జరిగింది. అదొక అదృష్టంగా భావిస్తున్నాం మేమందరమే. మా మీర్పేట వాస్తవులు అందరూ రాములు గారికి, సువర్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దీన్ని త్రిమూర్తి పిరమిడ్ ద్వారా మేము ఎన్నో అండి 101 రోజు క్లాసులు ప్రతి సంవత్సరం ఇంటింటి ధ్యానం అనేసిని, ఇంటింటికి కొత్తగా కొత్త వాళ్ళకి వెళ్ళి క్లాసెస్ చెప్పడం, ర్యాలీస్ చేయటం, ఇంకా చాలా ఎన్నో కార్యక్రమాలు, 101 డేస్, అఖండ మౌన ధ్యానాలు, అవన్నీ చేస్తూ అంటే మేము ఎదగడానికి కారణం, ముఖ్య కారణము త్రిమూర్తి పిరమిడ్ అండి. దానికి ఎప్పుడూ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాము. ఇదంతా కూడా మాస్టర్స్ అనుగ్రహంతో మాకు అందించిన వరంగా భావిస్తున్నాము. ఈరోజు ఈ భూమి మీద పత్రి సార్తో మనం అందరం ఉన్నామంటే అదొక భాగ్యంగా భావిస్తున్నాం మేమందరమే. కానీ ఈ మీర్పేటలో ఒక అంటే మేమందరమే మొదటి నుంచి 2010 నుంచి కలిసి క్లాసెస్కి అన్నిటికీ కలిసి చేసేవాళ్ళమండి. అదే ప్రకారంగా ఇప్పటికి కూడాను ఒక వసతి కుటుంబంలాగా మేమందరం కలిసి చాలా బాగా ఏదన్నా కానీ ఏ విభిన్న అభిప్రాయాలు లేకుండా ఏక అభిప్రాయంతో అందరం కలిసిమెలిసి చాలా చక్కగా చేసుకుంటున్నాము. ఇంకా అనుభవం అంటేనండి మా ఎదుగుదలే మా అనుభవం. అది చెప్పాలని ఉన్న ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. కానీ
అంటే భౌతిక పరంగా ఆధ్యాత్మిక పరంగా ఎదిగామో లేదన్నది అది నాకు ఇది కాదు, కానీ భౌతిక పరంగా మేము ఏం అనుకుంటే అనుకోమన్నమాట, అనుకోకుండా ఉండేటివన్నీ జరిగిపోతున్నాయి అన్నమాట. అది అది ధ్యానం మహిమ అనేసని మేము భావిస్తున్నాము. దీనికి అందరికీ సహాయ సహకారాలు అందించిన మన రాములు గారికి, సువర్ణ గారికి కృతజ్ఞతలతో సెలవు తీసుకున్నాను. ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణాములు అండి. ఈ త్రిమూర్తి ధ్యాన కేంద్రం మనకు ఒక పుట్టిల్లులాగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేయటం, ఇక్కడ ధ్యానం చేసుకోవటం, సజ్జన సంగతి ఏ కార్యక్రమం అయినా కూడా ఇది మాకు హెడ్ అన్నమాట. ఇది ఇక్కడికి వచ్చామంటే మాకు హ్యాపీ. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ఉన్నా, సమస్యలు ఉన్నా ఇక్కడికి వస్తే మాయమైపోతాయండి. ఏ అనుకుంటే అవి జరిగిపోతాయండి. హ్యాపీగా జీవిస్తున్నాం అండి. దీంట్లో ధ్యానంలోకి వచ్చాక ఏంటంటే సమస్యని సమస్యగా చూడకోకుండా అదొక అనుభవంగా ముందుకు వెళ్తూ సాగుతూ హ్యాపీగా జీవిస్తున్నామండి. అదే నాకు ఈ బ్రహ్మశ్రీ పత్రిజీ మనకి ఇంత జ్ఞానాన్ని ధ్యానం మనకి ఇచ్చి అందరూ చెప్తున్నాయంటే ఆయన అదృష్టం, మనకు అదృష్టం అండి. అదే నాకు ఎప్పుడు కూడా ఎవరున్నా లేకపోయినా మనం హ్యాపీగా బతికేవచ్చు. ఏమున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఎక్కడికి వెళ్ళా కూడా అందరితో కలిసిమెలిసి ఫ్రెండ్షిప్గా ఏ పరిస్థితులను ఉండగలము, ఈ ధ్యానంలో ఉండబట్టే ఉండగలుగుతున్నాం అనేది నేను దీని ద్వారా తెలుసుకున్నానండి. హ్యాపీ, అందరికీ థ్యాంక్స్. మేరుపేట ఆత్మ బంధువులందరూ కూడా నా ఆత్మ నమస్కారాలు. మరి మనము మహిళా ధ్యాన మహాచక్రాన్ని దిగ్విజయంగా ముగించుకొని ప్రపంచ మహిళా ధ్యాన సభలకి మరి సిద్ధంగా ఉన్నాము. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఓ, అందరికి కూడా గట్టి క్లాప్ చేద్దాం. ఇంతకుముందు లక్ష్మి మేడం గారు చెప్పారు, ఇక్కడ ఎవరు గొప్ప వాళ్ళు కాదు, ఎవరు తక్కువ వాళ్ళు కాదు, అందరూ సరి సమానమే. ఎవరికి వచ్చిన ఒక ఆలోచన అయినా అది ఒక కొత్త రూపాన్ని కార్యరూపం దాలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు మీరు పొందిన ఆలోచనని మీరు ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటూ ఇంకా గొప్పగా, ఇంకా వినూత్నంగా మనం ఈ ప్రపంచ మహిళా ధ్యానమయ చక్రానికి ఎలా వర్క్ చేయొచ్చు, ఎలా వినూత్నంగా ధ్యానాన్ని శాకాహారాన్ని ప్రచారం చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ప్రతి ఒక్కరితో మరి ఇక్కడున్న గ్రూప్ అంతా కూడా డిస్కస్ చేసుకుంటూ మరింత విస్తృతమైన ప్రచారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మరి మీర్పేట మాస్టర్లందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అతి గొప్ప వరం ఏంటంటే చాలామందికి ఆ వాళ్ళు చేసే పను లేకపోతే వాళ్ళు ఉండే ఊరు ఇంటి పేరుగా మారిపోతుంటుంది. సేతు బాలకృష్ణ గారు అంటారు, అలా వాళ్ళ ఇంటి పేరే సేతు అయిపోయింది. అదేవిధంగా మీర్పేట వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు ఇంటి పేరు మీర్పేట అనుకుని చాలామంది అనుకుని ఉంటారు. ఇందాక రాజేష్ బాల గారు చెప్పారు ఆర్ వెంకటేశ్వర గారు అని చెప్పేసి, మాకు ఈరోజే తెలిసింది ఆర్ వెంకటేశ్వర గారు అని. ఆయన మాకు తెలిసింది మీర్పేట వెంకటేశ్వర గారు అని తెలుసు. అలా ఎక్కడికక్కడ వాళ్ళు ఎంత గొప్పగా వాళ్ళు వర్క్ చేస్తున్నారనే దానికి ఇదే నిదర్శనము. మరి మరొకసారి అంత గ్రేట్ మాస్టర్ ఉన్న మీర్పేటకి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎస్ఆర్ నగర్ సరౌండింగ్లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీ ఆలోచన స్ప్రెడ్ చేసి మిగిలిన వాళ్ళు కూడా ఒక ఉత్సాహం వస్తుంది. మహిళా ధ్యానమా చక్రం మొదలైన తర్వాత మేము ఒక వినూత్నమైన పద్ధతిలో మరి అన్ని చోట్ల ఉన్న పార్కుల్లో మార్నింగ్ వెళ్ళడము, పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడము, అక్కడ కొత్త వారికి అందరికీ ధ్యానం చెప్పడము అనేది లాస్ట్ ఇయర్ మేము కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ జనవరి స్టార్ట్ అయిన వెంటనే ఈరోజే కేబిఆర్ పార్క్లో మా టీం అంతా ఒక 10 మెంబర్స్తో ఈరోజు మరి కేబిఆర్ పార్క్లో మెడిటేషన్ స్ప్రెడింగ్ జరిగింది. ఇక పైన మా ఎస్ఆర్ నగర్ సరౌండింగ్స్ ప్రాంతం అంతా కూడా అక్కడ ఇందాక మేడం చెప్పినట్టు ఎక్కడెక్కడైతే ధ్యానం తెలియని వారు ఉన్నారో వారి ప్రతి ఒక్కరు కూడా మేము ఇంటింటికి వెళ్ళి వారికి ధ్యానం ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాము. దానికి గాను మా టీం అంతా కూడా రెడీ అవుతుంది ఇప్పుడు. కాబట్టి మేమందరం కూడా ఇకపై ఒక వినూత్నమైన పద్ధతుల్లో ఇట్లా ఎలా అయితే ఇప్పుడు పార్కులు ఎంచుకున్నామో ఇంకా కొద్ది కొత్త కొత్త ఆలోచనలతో ఈ ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మనస్ఫూర్తిగా మీ అందరికీ చెప్తున్నాను. ఎస్ఆర్ నగర్ నుంచి పటాన్చెరు వరకు
ఈ బెల్ట్ ఏదైతే ఉందో అది మొత్తం నాగేంద్ర అండర్లో ఈసారి ప్రచారానికి ముందుకు రావాలి. ఆ ఏరియాలో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా గైడెన్స్ ఇస్తూ ప్రతి చోట ఈ సంవత్సరం ఆ ఏరియా మొత్తం నుల్లీటి తీసుకో. ఓకే, థ్యాంక్ యూ. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా మేము ఈ ఏరియా చేస్తాం అని కమిట్ అయితే ఆ ఏరియాలో ఎక్కడ పెట్టాలి, ఎవరిల్లు ఖాళీ ఉంది, ఏ కమ్యూనిటీ హాల్ ఉంది, ఇలాంటి ఆలోచన మనకు వెళ్ళిద్ది. ఏదో పిలిచారు వెళ్ళాం అంటే అది కాదు, మనకంటూ ఒక ఆలోచన రావాలి. ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక ప్రణామాలు. బ్రహ్మశ్పత్రిజీకి హృదయపూర్వకంగా పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నేను ధ్యాన మహిళా చక్రానికి ఒక్కరోజు కూడా అటెండ్ చేయలేదు, కానీ ప్రతిరోజు 4 నుంచి 5 గంటలు ధ్యానంలో ఉండడం, ప్రతిరోజు 2 నుంచి 3 గంటలకి అర్ధరాత్రి కూడా నేను ధ్యానాన్ని అందించడం, మరి ఇక్కడ వివిధ రాష్ట్రాల్లోకి కాకుండా అమెరికా, కెనడా, మరి దుబాయ్ లాంటి దేశాల నుంచి మిత్రులు ఆన్లైన్లో కూర్చొని నా నుంచి ధ్యానం నేర్చుకోవడం జరిగింది. మరి నేను చాలా సంతోషంగా, పరమానందంగా ఈ విషయాలని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను. ఈరోజు కూడా ప్రతిరోజు కనీసం 3 గంటలకైనా నేను కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పుతూ ఉంటాను. మొన్న నేను అహ్మదాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఫ్లైట్లో ఫస్ట్ టైం ఎయిర్ హోస్టెస్కి కూడా నేను ధ్యానం నేర్పించి ధ్యానంలో కూర్చోబెట్టడం జరిగింది. ఆ అమ్మాయి వెంటనే కార్డు తీసుకొని, అది అవకాశం ఎలా వచ్చిందంటే వచ్చేటప్పుడు నేను వయా ఫ్లైట్లో రావడం వలన ఆ అమ్మాయి జైపూర్ వరకు ఎయిర్ హోస్టెస్ అట, అక్కడి నుంచి ఇక్కడికి ప్యాసింజర్ అట, అందువలన కరెక్ట్గా నాకు అవతల పక్క సీట్లో లాస్ట్ సీటు, నాకు ఇవతల పక్క నా లాస్ట్ సీటు. ఆ అమ్మాయికి నేను చెప్పగానే అమ్మాయి కూర్చొని చక్కగా ధ్యానం చేసి చాలా సంతోషంగా ఉంది అన్నారు. దిగ్గానే బస్ స్టాప్లో ఒకరికి చెప్పాను, ఫ్లైట్లో చెప్తున్నప్పుడే మళ్ళీ ఎదురుగా ఇంకొక తమిళియన్ విని వెంటనే కార్డు అడిగి తీసుకున్నారు. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చెప్తుంటే, అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయికి చెప్తుంటే ఒక ముస్లిం పెద్ద ఆయన వచ్చి నా దగ్గర నుంచి కార్డు తీసుకొని కూర్చొని మరి బ్యాంకులో అక్కడికక్కడ ధ్యానం నేర్చుకున్నారు. ఈ రకంగా ప్రతి క్షణం ధ్యానాంకితమై పనిచేస్తూ మొబిలైజ్ చేయడమే పనిగా నేను చేస్తున్నాను. ఈసారి ప్రపంచ ధ్యాన మహిళా సభకి నేను మొదటి మహిళను అని చెప్పుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి నేనేం చేస్తాననేది చేసి చూద్దరు, కానీ ప్రపంచవ్యాప్తంగా నేను రాస్తున్న రచనలని ఆధారం చేసుకుని ఎంతమంది ధ్యానంలోకి వచ్చారో, మరి ఎలా ధ్యానపూర్వకంగా రాస్తున్నారో, ఎలా ధ్యానం చేస్తున్నారో, మొన్న ఖమ్మం నుంచి 2 లెక్చరర్స్ ఫోన్లో అడిగి తెలుసుకుని, లేడీ మాస్టర్స్ అన్నమాట, మా తమ్ముడి చెప్తే నాకు ఫోన్ చేసి ధ్యానం నేర్చుకున్నారు ఆన్లైన్లో. అలా నేర్చుకుని వెంటనే మళ్ళా వాళ్ళు ప్రతిస్పందిస్తూ వాళ్ళు ధ్యానానికి మన సరోజ మేడం గారు 108 పిరమిడ్కి వెళ్ళడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి పిఎంసీని పరిచయం చేస్తూ ఇమ్మీడియట్గా కార్డ్స్ ఇస్తూ మరి ఆన్లైన్లో ఫోన్లో వాళ్ళకి టచ్ చేస్తూ, నిజామాబాద్ నుంచి ఒక అతను ఫోన్ చేస్తే ఆ ఫోన్లో మెడిటేషన్ రాత్రి 12 నుంచి 2 దాకా నేర్పించాను. ధ్యాన మహాచక్రం జరుగుతున్న రోజుల్లో నేర్పిస్తే అతను మరి హార్ట్ ప్రాబ్లము, లంబార్ ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తి, అతనికి చెప్పగానే అమ్మా నేను ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి గుడ్డుతో సహా మాంసం మానేస్తున్నాను, నాకు దేవుడు నువ్వు, నన్ను ఆంజనేయ స్వామి దగ్గరికి పంపించావు నువ్వు, ధ్యానంలో నుంచి అతను బయటికి తీసుకురావడం చాలా కష్టమైంది. ఇవే మన అనుభవాలు. ఇప్పుడు మనకు ప్రత్యేకంగా ఏమీ జరిగేదేం లేదు, మొత్తం మన అనుభవంలో భాగమే. కాబట్టి మనం అత్యద్భుతంగా మరి ఈ ధ్యానాంకితమై ఫండ్స్ కలెక్షన్లో కానీ, లాస్ట్ ఇయర్ నేను ఒక్క బుక్ మాత్రమే చేస్తే ఈ సంవత్సరం నా చేత్తో నేను 3 పుస్తకాలు కలెక్ట్ చేసి ఇచ్చాను. మరి ఎంత అమౌంట్ అనేది కాదు, మొత్తానికి అలా తిరిగి అద్భుతంగా అన్ని రకాలుగా, అలాగైతే దూరంగా నేనున్నా అందరితో కలిసి ఉన్నాను అని చెప్పడానికి నేను సవినయంగా సంతోషిస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆత్మీయులైనటువంటి మిత్రులకి ఈ యొక్క మన త్రిమూర్తి పరముడి యొక్క వార్షికోత్సవ సందర్భంగా కొబ్బరికాయ కొట్టినప్పుడు నేను ఉన్నాను, ఓపెనింగ్ అప్పుడు ఉన్నాను, మరి ఎన్నో అనుభవాలు, ఎంతో ఆనందము పరమాద్భుతంగా జరుగుతుంది. దేహమే దేవాలయము, మరి గర్భమే గర్భాలయము. ఈ గర్భాలయంలో ఎవరు కూడా మరి దేవాలయంకి వెళ్ళేటప్పుడే మాంసం తినకుండా వెళ్తాం కదా, మరి గర్భాలయంలో మాంసం వేయడం ఎంత గొప్ప విషయమో విశేషమో అందరూ గ్రహించి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పమని, మాంసం తినేవాళ్ళకి ఈ విషయం చెప్పగానే ఫోన్లో చెప్పగానే అన్నా నేను ఈ క్షణం నుంచి మాంసం తీసుకోను, నేను ఈ క్షణం నుంచి మాంసం తీసుకోనని ఇప్పటికి 3-4 నాకు ఫోన్లో చెప్పడం జరిగింది. వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఆల్. కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, నేను కూడా ఈ మధ్యనే మీర్పేట వాసి అయినాను, అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా అనుభవం వచ్చేసి గతంలో కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది గురువుగారితో, ఆ విషయాలు ఏం మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు, పోతే ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగిన విషయాలు మాత్రమే షేర్ చేసుకుంటా.
సార్, మేము ఈ మధ్యనే ఓంకారం అచ్చంపేట దగ్గర నుంచి మీర్పేటకు రావడం జరిగింది. ఎంత అద్భుతంగా ఉందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది బంధువులు తయారయ్యారు మాకు. అక్కడ అంతా భౌతిక బంధువులు అయితే ఇక్కడంతా ఆత్మ బంధువులు సార్. మాకు ఇక్కడ తండ్రి గారు ఎవరంటే ఆయన్నే, వెంకటేశ్వరరావు గారే. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏం చేస్తున్నామంటే ప్రతి 2 నెలలకు ఒకసారి మా ఇంట్లో క్లాస్ పెడుతున్నాం సార్, రెగ్యులర్గా. సో ఫస్ట్ టైము 50 మంది వచ్చిండ్రు, సెకండ్ టైం 60 మంది వచ్చిండ్రు. ఈ మధ్యనే ధ్యాన మహాచక్రం అయిపోయిన తర్వాత మా పాపది బర్త్డే 4వ తారీఖు నాడు, ఆ రోజు కూడా బర్త్డే అని ఫంక్షన్ అని చెప్పకుండా క్లాస్ అని చెప్పి మా ఇంట్లో క్లాస్ అరేంజ్ చేసి దాదాపు ఒక 60 మందికి క్లాస్ అరేంజ్ చేయడం జరిగింది సార్. ఈ రకంగా ఈ సంవత్సరం బాగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గతంలో ధ్యాన మహాచక్రానికి 5,000 10,000 మాత్రమే ఇచ్చే, నేను ఈ సంవత్సరం 100,000 రూపాయల పైన ఇవ్వడం జరిగింది సార్. అదంతా ఈ సంవత్సరం ఉన్నటువంటి మహిళా శక్తి యొక్క గొప్పతనం. కాబట్టి ఈ సంవత్సరం 5 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఇంతకుముందు మహిళా ధ్యాన మహాచక్రం, ఈసారి ప్రపంచ మహిళా చక్రం, కాబట్టి ఖచ్చితంగా ఆలోచన అనేది ఆ రకంగా ఉండాలి ప్రతి ఒక్కరికి అని చెప్పి చెప్తూ. మరి తేడా ఏంటంటే, నేను అచ్చంపేటలో ఉన్నప్పుడు నేను నా వృత్తిరీత్యా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయితే నేను ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా ఈ ధ్యానంతో చేసేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకంటే స్పీడ్లో మా మిసెస్, ఇక్కడ ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ కూడా సార్ తను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా ఒక కుటుంబం లాగా ఏర్పడ్డది. చాలా నేను ఈ మీర్పేట వాసి కావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ, సమయభావం వల్ల నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 2019 మహిళా ధర్మ చక్రాన్ని సక్సెస్ చేసిన గ్రాండ్ మాస్టర్స్ అందరికీ కూడా వెరీ వెరీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇంతమంది కృషి చేస్తేనే మనం ఆ కార్యక్రమాన్ని అంత అద్భుతంగా చేసుకున్నాం. మామూలు విషయం కాదు అది. మరి ఎంతమంది దాదాపుగా 10 నెలల నుంచి అక్కడ మనం అంత కృషి చేస్తేనే మనం ఆ కార్యక్రమాన్ని అంత విజయవంతం చేసుకున్నాం. మరి ఈ సంవత్సరం అయితే మరి ప్రపంచ మహిళా ధర్మ చక్రం, మరి దీన్ని ఇంకా ఎంత అద్భుతంగా మనం ప్రణాళికలు ఇంకా తయారు చేసుకుంటున్నాము, మరి దానికి మించి అంటే గత సంవత్సరానికి మించిన జనం ఈసారి ఇంకా కదలి రావాలి మనకి కైలాసపురికి. ఎందుకంటే ఈ గత 2 సంవత్సరాల్లో జరిగిన ధ్యాన మహాచక్రాలు గమనిస్తే ఎంతోమంది కొత్త వాళ్ళు, అంటే మనం ఈ పాంప్లెంట్స్ పంచడం ద్వారా మనం కలెక్షన్ చేసింది ఒక ఎత్తు అయితే, ఈ పాంప్లెంట్ ప్రతి షాప్కి ప్రతి ఇంటికి వెళ్ళటం ద్వారా ఎంతోమంది కొత్త వాళ్ళే భాగ్యనగరం నుంచి మనకి కాల్స్ వస్తూ ఉంటున్నాయి. మరి ధ్యాన మహాచక్రం అయిపోయిన తర్వాత కూడా సిటీ నుంచి ఇంకా ఆ ఫ్లోటింగ్ ఆగలేదు అక్కడ ఆ కైలాసపురికి రావటం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, మన అందగారు చెప్పినట్టుగా ఎంతోమంది ఇక్కడ ఉన్నారు, కానీ మనం ఆ యూటిలైజ్ చేసుకోవడంలోనే మనం జాప్యం జరుగుతుంది అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడో ధ్యాన మహాచక్రం కోసం కష్టపడకుండా ఆ 4 నెలలు 2 నెలల కోసం కాకుండా ఇప్పటి నుంచే ఆ ప్రణాళికల్ని మనం తయారు చేసుకుని ఈ సంవత్సరం జరిగే మరి ప్రపంచ ధ్యాన మహాసభలకి, మహిళా ధ్యాన మహాచక్రానికి, మళ్ళీ కాస్మిక్ ఈసారి 14 రోజులు 11 రోజులు కూడా కాదు, మళ్ళీ 3 రోజులు పెరిగింది, దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి అందరూ. పత్రికారి ప్రణాళిక అయితే బ్రహ్మోత్సవం నిజంగా జరగాలి కాబట్టి భూమి మీద 365 రోజులు ఇక రాబోతున్న రోజుల్లో ధ్యాన మహాచక్రాలు జరుగుతాయి. గట్టిగా చెప్పలు కొడదాం. అది హైదరాబాద్ 14 రోజులు కావచ్చు, కోటాలో 1 రోజు కావచ్చు, విశాఖపట్నంలో 10 రోజులు కావచ్చు, వశిష్ఠ గౌతమి 4 రోజులు కావచ్చు, మొత్తానికి ప్రపంచం అంతా 365 రోజులు ధ్యాన మహాచక్రాలు జరుగుతాయి. అన్ని ప్రపంచం అంతా జరుగుతాయి. ఇంకా మరి ఇటువంటి గొప్ప అవకాశం మనకి ఇవ్వబడింది అంటేనే మన అదృష్టం అది. ఎందుకంటే ఎన్నో వేల మంది ఉండొచ్చు కాక, ఎంతోమంది అక్కడికి రావచ్చు కాక, కానీ అక్కడ సర్వీస్ చేసే అవకాశం మనకు లభించింది ఇక్కడ
ప్రచారం కానీ ఎన్నో కార్యక్రమాలు మన 40 రోజుల కార్యక్రమాలు కానీ ఇంటింటి ధ్యానాలు కానీ మరి ఎన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా మరి ధ్యానమా చక్రంలో మనం అంతిగా పాల్గొనచ్చు పంచుకోవటం కానీ మరి వీటన్నిటిలో కూడా మనం అదృష్టంగా భావించుకోవచ్చు. వచ్చిన అవకాశాన్ని ఎక్కడ కూడా మనం జారవిడ్చుకోకుండా మరి ఈ సంవత్సరం కూడా విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా మరి ఇప్పటి నుంచే మనం ఆ 14 రోజుల కార్యక్రమానికి మొదటి 3 రోజులు కాస్మిక్ సెలబ్రేషన్స్, తర్వాత ప్రపంచ మహిళా ధర్మా చక్రం 11 రోజులు, మరి ఈ 14 రోజులని అత్యంత అద్భుతంగా మనం జరుపుకోవడానికి ముందుకు వెళ్దాం. ఇకపోతే ఇంకా చేయాల్సిందంతా ఒకటే, ఇక క్లాసెస్ మెయిన్గా ఎంతమంది ఉన్నా ఇదే 40 మంది 50 మంది కాకుండా కొత్త వాళ్ళని మోటివేట్ చేయడానికి మనం ప్రయత్నం చేయటం మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఇప్పుడు. ఎందుకంటే ప్రత్యేకించి భాగ్యనగరం మీద సారు ఈ బాధ్యతను పెట్టడం ఈ సంవత్సరం, మరి దీనివలన మనం చేయాల్సిన ఈ కార్యక్రమంలో మరి మనం కొత్త చోట్లకు వెళ్ళి మనం క్లాసెస్ కండక్ట్ చేయటం కానీ, కొత్త క్లాసెస్ కానీ టెంపుల్స్ కానీ స్కూల్స్లో కానీ ప్రతి ఒక్క చోట కూడా మనం మరి ఈ సందర్భంగా ఈ క్లాసెస్ని కండక్ట్ చేసి ప్రతి వారము వీలైతే పౌర్ణమికి కానీ అమావాస్యకు కానీ ఏదో ఒక సందర్భంలో వీళ్ళందరినీ మనం కడతాలు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ముందు అది చూపించడానికి ప్రయత్నం చేయండి. అలాగే కడతాల్లో జరిగే కార్యక్రమాలన్నిటికీ కూడా 3 డేస్ కార్యక్రమాలు కానీ, సేతు విజ్ఞానం కానీ, ఏదైనా కానీ ఏ ప్రోగ్రామ్స్ జరిగినా కానీ అక్కడికి రావడానికి కొత్త వాళ్ళని తీసుకురావడానికి మనం మోటివేట్ చేయడానికి, అలాగే తటవర్తి గారు భీమవరంలో జరిగే క్లాసెస్ కానీ వీటన్నిటికీ కొత్త వాళ్ళని మనం ఎంత మోటివేట్ చేయగలిగితే ఈ సంవత్సరం మనకి అంత కొంత మనకి అంటే పాత వాళ్ళం కొంత బడ్డం తగ్గించుకునే వాళ్ళం మొత్తం వర్క్ విషయంలో అందరికీ షేర్ చేయబడుతుంది. ఎందుకంటే ఆ జ్ఞానం ఎక్కడైతే సత్యం ఉందో ఆ సత్యాన్ని తెలుసుకుంటున్నారు కాబట్టి తెలుసుకోవడానికి అందరు తాపత్రయపడుతున్నారు. మొన్న ఒక చిన్న మెసేజ్ పెట్టాను నేను వాట్సాప్లో, దానికి విపరీతమైన రెస్పాన్స్ అన్నమాట. ఫస్ట్ థింగ్ కొత్త వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, అంటే ఫ్రెండ్స్ని ఎప్పటి నుంచో అడుగుతున్న వాళ్ళ దగ్గర నుంచే వచ్చిందనమాట. ఇది నేను ప్రయత్నం చేస్తాను, మేము కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటాము, ఈ ధ్యానం చేయడానికి నేను కూడా ఇన్ని సంవత్సరాలు నేను వేస్ట్ చేసుకున్నానో అనిపిస్తుంది నాకు అని చెప్పేసి వాళ్ళ మెసేజ్లు చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అంటే మనం ఇన్ని సంవత్సరాలు నుంచి చెప్తున్నా కానీ ఇప్పుడు కదలిక ప్రారంభమైంది, అందుకని చెప్పేసి సారు గత 2 సంవత్సరాల నుంచి కూడా భాగ్యనగరమే చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి అది ఇప్పటికి ఇంప్లిమెంటేషన్ జరుగుతూ వస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఎందుకంటే ప్రతి చోట మనకి పిరమిడ్స్ రావటము అన్ని కార్యక్రమాలు ఎక్కడెక్కడే ఉంటున్నాయి, మరి అందుకని చెప్పేసి మరి ఈ క్షేత్రాన్ని మనం అభివృద్ధి చేయాలి అంటే ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. 50 కిలోమీటర్లు అంటే పెద్ద ఎవరికీ కావడం కాదు. మేము అక్కడికి వెళ్ళి ఉండవచ్చా, అక్కడ విజిట్ చేయవచ్చా అండి, మాకు అక్కడ ఏంటి ట్రైనింగ్ కోర్సులు అని చెప్పి ప్రతిరోజు నాకు కనీసం 4-5 కాల్స్ నేను రిసీవ్ చేసుకుంటున్నాను కొత్త వాళ్ళ దగ్గర నుంచి. మరి ఇటువంటి వాళ్ళందరినీ మనం మోటివేట్ చేసుకోవడానికి కానీ ఏదైనా కానీ ఆఫీసులకు వెళ్ళడం కానీ గవర్నమెంట్ ఆఫీసులు కానీ, సార్ ప్రత్యేకించి చెప్పారు తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది ఈ కార్యక్రమాన్ని, అంటే గవర్నమెంట్ ఆఫీసులను కూడా మనం టచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒక ఈనాడులో సమయం అక్కడ పేపర్లో ఆర్టికల్ వచ్చింది, స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళందరికీ ఈ మెడిటేషన్ అనేది ట్రైనింగ్ ఇస్తున్నారు అని చెప్పేసి ఈరోజు ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ వచ్చింది. అటువంటి చోట్లకి మనం వెళ్ళట్లేదు, అంటే ఎంతసేపు మన చుట్టుపక్కల చూస్తున్నాం కానీ ఈ గవర్నమెంట్ ఆఫీసులో కానీ ప్రైవేట్ సెక్టార్స్లో కానీ మనం వెళ్ళట్లేదు. మనం ప్రైవేట్ సెక్టార్లోకి ఎక్కడైతే మనం ప్రవేశించగలుగుతామో డెఫినెట్గా ఆ కంపెనీస్ నుంచి ఎంప్లాయీస్ నుంచి కూడా మనకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఈ సంవత్సరం ప్రణాళికలో వీటిని బాగా మోటివేట్ చేస్తూ ఉంటే మనకి కాలేజీస్లో జరిగే కార్యక్రమాలు కానీ ఇవన్నిటికీ చుట్టుపక్కల ఇస్తాం అవి వేరే, కానీ ప్రైవేట్ సెక్టార్ని బాగా మోటివేట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా మనం అనుకున్నట్టుగా ప్రపంచ మహిళా ధ్యానమా చక్రాన్ని అత్యంత అద్భుతంగా మనం సక్సెస్ చేయగలుగుతాం. ఎందుకంటే అక్కడి నుంచే రావాలి ఫండ్స్. అక్కడ నేర్చుకున్న ధ్యానం ఎప్పుడైతే ఆ ప్రైవేట్ సెక్టార్లో నేర్చుకుంటున్నారో మెడిటేషన్ అన్నది వాళ్ళ ప్రొడక్ట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్లో ఆటోమేటిక్గా ఇంప్లిమెంటేషన్ రావటం, వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెట్టడం, అక్కడ ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వటం. ఎందుకంటే నాకే ఉదాహరణ అనమాట, గత 10 నెలలుగా మేము కడతాల్లో చేసిన వర్క్కి లాస్ట్ 3-4 నెలలు ఆ వర్క్ ఎంత చేసినా కానీ మాకు తరగట్లేదన్నమాట. ఆ తరగని దాంట్లో స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సి వచ్చేసింది, నాకే స్ట్రెస్ వచ్చింది. అంటే మెడిటేషన్ అక్కడ చేసిన నేను తక్కువ వర్క్ ఎక్కువ చేయటం, అంటే నాకే దాని ఎఫెక్ట్ ఏంటో తెలిసిందనమాట. అంత లాస్ట్లో ఇది అవ్వాల్సి వచ్చింది అనమాట. ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి నాకు 20 రోజులు టైం పట్టింది.
అంటే దీని నుంచి మనం నేర్చుకుంది ఏంటంటే మనమే ఇంత ఇదిలో ఉంటున్నప్పుడు వర్క్ విషయంలో చేసేటప్పుడు బయట వాళ్ళు ఎంత ట్రెస్లో ఉండి ఉంటారు, ఎంత ఆత్మనూనీత భావంలో ఉండి ఉంటారు వాళ్ళు. మరి ఇటువంటి వాళ్ళందరినీ మనం డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఏదో డిపార్ట్మెంట్లో ఎక్కడో చోట టచ్ ఉంటుంది. ఒక్కళ్ళే ఇద్దరు కాకుండా ఒక 5 మంది 10 మంది వెళ్ళి మేము సో అండ్ సో మేము కాదు ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ నుంచి మేము వచ్చాము, మీ కంపెనీలో మేము మెడిటేషన్ నేర్పించాలనుకుంటున్నాము అనే విధంగా వెళ్తే దానికి ఇంప్లిమెంటేషన్ వస్తుంది. ఇక్కడ నేను అనే భావనతోటి వెళ్తే మాత్రం దానికి రిజల్ట్ రాదు. మళ్ళీ కనీసం 5 నుంచి 10 మంది ఒక గ్రూప్గా వెళ్ళి తర్వాత మనం ఎంతమంది వెళ్తాము అలా క్లాస్ ఎప్పుడు ఎలా చెప్తాం అనేది తర్వాత విషయం. కానీ వీళ్ళు ఎప్పుడైతే మనము ఇది చెప్తున్నామో ఆటోమేటిక్గా డెఫినెట్గా వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్ వస్తుంది. డెఫినెట్గా మనకున్న ఈ సరౌండింగ్లో కానీ సిటీ సరౌండింగ్స్లో ఉన్న ఈ ప్రైవేట్ సెక్టార్స్ గవర్నమెంట్ సెక్టార్స్ అన్నింటిలో కూడా మనం ఈ సంవత్సరం మనం ఈ ప్రణాళికను తయారు చేసుకుందాం. ఈ ప్రణాళికను తయారు చేసుకుని మనం ఎక్కడికైనా కానీ మేము రావడానికి సిద్ధంగానే ఈ సంవత్సరం మేము కూడా డిసైడ్ చేసుకున్నాం. డెఫినెట్గా ప్రతి చోట క్లాసెస్కి వెళ్ళాలి అని చెప్పేసి, ఎందుకంటే ఇన్ని రోజులు వర్క్ మీద ఫోకస్ పెట్టాం. వర్క్తో పాటు ఈ సంవత్సరం మేము కూడా సిటీలో కంపల్సరీగా ఎక్కడైనా కానీ సిటీ కానీ అవుట్ ఆఫ్ సిటీ కానీ కంపల్సరీ క్లాసెస్కి వెళ్ళి అందరినీ మోటివేట్ చేయాలి. ఈ ప్రపంచ దాని మహాసభల్ని ఆ సత్యాన్ని ఆ వచ్చిన నెగిటివ్ వీడియో అందరూ చూసే ఉంటారు, దాన్ని పాజిటివ్నెస్ మళ్ళీ తీసుకోవాల్సిందే మనం అక్కడి నుంచి. ఎందుకంటే ఒక సత్యం తెలియని వ్యక్తి దాని గురించి మాట్లాడారు. అలాంటి దాన్ని మనం ఫోకస్ చేసి దీంట్లో ఉన్న శక్తిని ఇప్పుడు నాన్నగారు చెప్పినట్టు ఆ 4 భాగాలు పిరమిడ్ శక్తి, సహకారము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఈ 4 పవర్ ఏంటనేది మనం చూపించాల్సిన అవసరం ఉంది. మరి వీటి గురించి మనం ఇంకా ముందుకి తీసుకువెళ్ళి అందరిలోకి మనం ఈ సంవత్సరం విశేషంగా మరి ఈ ప్రణాళికలన్నీ కూడా తయారు చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 4వ వార్షికోత్సవం చేసుకుంటున్న త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మా అందరూ వినాలి, సైలెంట్గా ఉండాలి, ఎవరు వెళ్ళకూడదు. చాలా అనౌన్స్మెంట్లు ఉన్నాయి. ఏం జరిగింది ఏం జరగబోతుంది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఈ వార్షికోత్సవం సందర్భంగా ఎవరైనా మాట్లాడతారా వచ్చాయి, మీకు ఎలా అనిపించింది మనకు 1 ఇయర్లో ఈ త్రిమూర్తిలో ఏం నేర్చుకున్నాము, ఎలా డెవలప్ అవుతున్నాము, ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు. ముందుగా అఖండ ధ్యాన బ్రహ్మాండ గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మీయ, అలాగే ఈ 4వ వార్షికోత్సవం జరగడానికి కారణమైన ఈ త్రిమూర్తి పిరమిడ్ నిర్మాణానికి కారణమైన సువర్ణారాములు దంపతులు గారికి కృతజ్ఞతలు. అప్పుడు పత్రిగారంటే నాకు 2010-11లో అంతగా తెలియదండి. సో తర్వాత మెడిటేషన్ ధ్యానం గురించి విన్నాను. సో మా అంకుల్ అడిగారు పత్రిజియా అంటే, పత్రిజియా పితృజియా నాకు తెలియదండి పేరు కరెక్ట్గా అన్నాను. సో పితృ అంటే ఒక తండ్రి లాంటి వాడు. తండ్రి మన శారీరక భౌతిక కాయాన్ని ఇస్తే మన ఆత్మతో నిర్మాణమయ్యాము అని, ఆత్మజ్యోతిని వెలిగించి ఆత్మానందాన్ని పొందడానికి, నన్ను నేను తెలుసుకోవడానికి కారణమైన ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంది. ఇంకొకటి, పిరమిడ్ మాస్టర్స్ అంతా ఇంటెలిజెంట్ అది అని ఇప్పుడే మేడం గారు చెప్పారు, అది 1000% కరెక్ట్. మనము ఆలోచనారహిత స్థితి అంటాము, అది శ్వాస మీద ధ్యాస పెట్టి ముందుగా ధ్యానం నేర్చుకునేవాడికి ఎల్కేజీ స్టేజ్ లాగా. తర్వాత సంకల్పమే సర్వసిద్ధిమయం అని చెప్పుకోవడానికి పత్రిజీ గారు ఎందుకు బ్రహ్మాండ విశ్వగురు అయ్యారంటే, ఆయన ఆలోచనే ఒక అస్త్రంగా వదిలారు. ఆయన ఈ జగత్తంతా ధ్యానమయం కావాలి, అందరూ తనని తాను తెలుసుకోవాలి, తనేందుకు వచ్చాను ఈ భూమి మీద తన విశిష్టత ఏంటి తెలుసుకోవడానికి ఆయన పిరమిడ్ మాస్టర్స్ అనే అస్త్రాలను ధ్యానం ద్వారా వదిలేశారు. ఆ పిరమిడ్ మాస్టర్స్ తమ ధ్యానశక్తితో జ్ఞానశక్తితో మాటే మంత్రంగా పలికించి మనుషులందరినీ ఒక తాటిపై నడిపిస్తున్నారు. అందులో ఉదాహరణ ఇవాళ మన నందప్రసాద్ సార్ గారు, జనరల్గా మనము విన్నాము రామాయణము 3 ముక్కల్లో చెప్పచ్చు కట్టే కొట్టే తెచ్చే అని,
కానీ బైబిల్ని, జీసస్ స్టోరీని ఈ మూడు చక్కల కథగా చెప్పి ఇంత బాగా చెట్టు యొక్క విశిష్టతను డ్యాన్స్ చూపించిన మన డ్యాన్స్ పిరమిడ్ మాస్టర్స్కి, ఇది మనలో ఉన్న జ్ఞానశక్తి ఎంత బాగా పనిచేస్తుంది, మన మాటే మంత్రంగా అంటే ఒక చక్క యొక్క విశిష్టతను చెప్తూ, అది రామాయణ కథనే కాదు బైబిల్ జీసస్ కథను కూడా చెప్పారు. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేట్ మాస్టర్స్. ఆయన కూడా ధ్యానమే చేశారు, అది మెడిటేషన్ అని చాలామంది క్రిస్టియన్స్కి తెలియదు, కానీ అట్లాంటి ఇంపార్టెన్స్ని మన ధ్యాన గురువు అయిన పత్రిజీ గారు మనకు తెలియచేశారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి ఈరోజు వచ్చి. అలాగే నేను ఎక్కువగా బయటికి వచ్చేదాన్ని కాదు, కాకపోతే ఒకటి, ప్రతిసారి నేను ముందుగా ఈ పిరమిడ్ నిర్మాణం కాకముందు రాములు సువర్ణ మేడం తెలుసు, వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ మైండ్, ఏదైనా రాములు సార్ అంటారు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ డోంట్ ఎక్స్పెక్ట్ అంటారు, ఎక్స్పెక్టేషన్ హర్ట్స్ అంటారు. దట్ ఈస్ 100% ట్రూ, అది మనం మెడిటేషన్లో తెలుసుకున్నాం. తర్వాత ఆయన సంకల్పమే ఈ పిరమిడ్ రావడానికి అయింది. ఈ పిరమిడ్లో ఎన్నో ధ్యాన అనుభవాలు కలిగాయి. 101 డేస్ మెడిటేషన్ కూడా చేసాం స్టార్టింగ్, పత్రి సార్ చెప్పినప్పుడు, వెంకటేశ్వరరావు సార్ ఒక స్టెప్ వైజ్ ఫాలో చేసినప్పుడు, అప్పుడు అందరూ 24 అవర్స్ ఒకసారి కూర్చోలేరు కాబట్టి 3-3 గంటలు కానీ ఒక్కొక్కళ్ళు డివైడ్ చేసుకొని కూర్చునే వాళ్ళము, డిస్టర్బ్ ఎక్కడ చైన్ విరగకుండా. అప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇక్కడ ఎంతోమంది మాస్టర్స్ అండి నేను చూశాను. అండ్ ఒకసారి ప్రేమ్నాథ్ సార్ సేత్ క్లాస్ జరుగుతుంది, అండ్ ఐల్ బి గెటింగ్ ఈరోజు ఈ క్లాస్కి వెళ్ళు ఇది నమ్మరు, ఐ డోంట్ నో వాట్ ఈస్ థింగ్. ఆ రోజు వస్తున్నాను నేను, ఐ వాజ్ సీయింగ్ దట్ సేత్ మాస్టర్ ప్రేమ్నాథ్ సార్ని అడిగాను నేను, ఏం సార్ ఇది అంటే, ఓపెన్ ఐస్తో చూస్తున్నావు, యూ ఇంకా డీప్గా వెళ్ళమ్మా, ఇంకా కొన్ని విషయాలు బయట చెప్పకూడదు, అది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి అని చెప్పారు. అది కూడా చాలా శాతం కరెక్టే. ఒక మేడం చెప్పారు, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడంలో కూడా ఉంటుంది, రిసీవింగ్ ద ఎనర్జీస్ ఆర్ యూజింగ్ ద ఎనర్జీ. మనమందరం ఎనర్జీ బాడీస్ అని తెలుసు, అయితే ఈ ఎనర్జీ పుట్టుక ఒక స్త్రీ ద్వారానే సాధ్యమని మన పత్రిజీ గారు మహిళా ధ్యాన చక్రం నిర్వహించి మహిళలకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇప్పుడు ఈ జనరేషన్లో మహిళలని ఎలా కించపరుస్తున్నారో, అలా కాదు వాళ్ళు లేకపోతే సృష్టి లేదు అని ఒక ఎనర్జీ సింబాలిక్ ద్వారా ఒక ఆడదాని యొక్క ఇంపార్టెన్స్ ద్వారా స్త్రీశక్తి విలువను తెలియజేసి మళ్ళీ ప్రపంచ ధ్యాన మహిళా చక్రాలు నిర్వహించడానికి మళ్ళీ పూనుకున్నాం కాబట్టి, దీనందరికీ ఎవరైతే చేయలేమో మన సంకల్పాలతోటి తప్పకుండా అవుతుందండి. నా అనుభవంలో జరిగింది చిన్నది ఒకటే చెప్తాను, నేను వెళ్ళలేనా అనుకున్నాను, అప్పుడు లైవ్ టెలికాస్ట్ అయ్యేది. తర్వాత ఏంటి, అప్పుడు ఇప్పుడు ఒకసారి అన్నారు మీడియా వాళ్ళది, ఆ మీడియా వాళ్ళని మొహం మీద కొట్టినట్టుగా మన పిఎంసీ ఛానల్ ఒకటి వచ్చేసింది. స్వతహాగా మీడియా వాళ్ళకి మనం నిరూపించాము, మనం ఎక్కడున్నా కిచెన్లో ఉండండి, సెల్ ఉంది, సెల్లో పెట్టుకున్నా, మీరు ల్యాప్టాప్ పెట్టుకున్నా, ట్యాబ్ పెట్టుకున్నా, ఎక్కడున్నా మనము చూడొచ్చు. తర్వాత పత్రి సార్ ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఆయన ప్రణాళిక ఆల్రెడీ ఉంది, బట్ ఆ థాట్స్ అనేవి మనకి సోల్ రిలేషన్షిప్ అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు నేను అనుకునేదాన్ని, సార్ ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇవన్నీ చెప్తున్నారు, స్త్రీ యొక్క వాళ్ళ తల్లిని అంత బాగా గౌరవించి తల్లి యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు, లేడీస్కి ఎందుకు ఇవ్వరు అని అనుకున్నాను. అప్పుడు 2018లో అది ఆల్రెడీ డిసైడెడ్, బట్ హీ అనౌన్స్డ్ దట్ నెక్స్ట్ ఇయర్ విల్ బి మహిళా ధ్యాన చక్రం. సో మనము జనరల్గా ఇప్పుడు సార్ ఆ థాట్ అనమాట నేను వింటున్నాను, సార్ ఎప్పుడు వీడియోస్ చూస్తుంటాను, ఏంటి సార్ చెప్తుంటారు ఇవాళ ఆ కాన్సెప్ట్, అనుకున్నది అవుద్ది కానీ అనుకున్నది కాదు, అంటే మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. పాజిటివ్ అవుద్ది 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 అంటే తప్పకుండా అవుద్ది. ఇప్పుడు ముస్లింస్లో తలాక్ 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 3 సార్లు అన్నట్టుగా మనం ఏది అనుకుంటాం అవుద్ది 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 అంటే అవుద్ది, కాదు అంటే కాదు. సో అందులో శ్వాస మీద ధ్యాస ఒకటి చెప్పారు, శ్వాస మీద ధ్యాస అంటే సింపుల్గా మనం అర్థం కావడానికి, విశ్వాసమే విశ్వశక్తి, మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, విశ్వం నుంచి. సో ఆ విశ్వాన్ని ఎట్లా తీసుకుంటున్నామంటే దానికి నిరూపణ శ్వాస మీద ధ్యాస, అది బుద్ధుడు నేర్పించిన మార్గాన్ని. పత్రి సార్ సింపుల్గా ఏమీ అనరు, ఆయన ఏమీ మాట్లాడకు, ఏం చేయకు, మౌనము మంచితనము, అది అదొకటి శ్వాస మీద ధ్యాస పెడితే మీకు ప్రతి ఒక్కటి, మీరేంటి, మీరేం చేయాలి, ఎవ్రీథింగ్ మీకు తెలిసిపోతుంది. ఇట్లాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ చిన్నవి మనకి తెలిసే విధంగా తెలియజేసిన ఆ బ్రహ్మర్షి పత్రి సార్ గారికి, ఇక్కడ వచ్చి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన మాస్టర్స్కి మళ్ళీసారి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ.
ఆ పిరమిడ్ మేటరీ ఛానల్కి ప్రైమ్ మెంబర్స్గా మీ పేరు తరఫున ఒక 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని ముందుకు వచ్చి చిరు బహుమానం తీసుకోవాలని కోరుకుంటున్నాను. నన్ను నంద సార్ మీదుగా ప్లీజ్ ఫస్ట్ బి రాఘవమ్మ. ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. నా పేరు రాఘవమ్మ. ఈ పిఎంసీ ఛానల్ ఓపెన్ అయినప్పుడు నేను అమెరికాలో ఉన్నానండి. అప్పుడు నేను ఆ పిఎంసీ ఛానల్ చూసి ఎంత ఆనందం పొందానంటే అంత ప్రతి అణువణువు కంపించిందండి. ఎందుకంటే అంతకుముందు నాకు ప్రతిరోజు ఎలా వచ్చేదంటే మెడిటేషన్లో ఈ విషయానికి అంతటికీ ప్రేమను ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తావు అని వచ్చేదండి నాకు మెడిటేషన్లో. నేనేం అందించగలను, నేను మాట్లాడలేను, మాట్లాడాలంటే భయము, ఏంటి అని అనుకునేదానండి. ఆ పిఎంసీ ఛానల్కి మనం చేసిన తర్వాత అప్పుడు ఓహో దీని ద్వారా విశ్వానికి ఇలా అందిస్తున్నాను నేను అని ఎంత ఉత్సాహం అంటే అంత ఆనందంతో పొంగిపోయి అప్పుడు వెంటనే వీళ్ళందరికీ ఫోన్ చేసి మాట్లాడానండి. ఆత్మబంధువులందరికీ నా ఆత్మ నమస్కారాలండి. మన గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు. మనకి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా వందనాలు. నా పేరు సువర్ణ, మాది మీర్పేట్ త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం. అందరిది సార్, అందరిది. అంటే ఈ 4 సంవత్సరాల నుండి అసలు మేమెంత మీర్పేట ఏరియా వాళ్ళు ఎంత బాగా కలిసి పనిచేసుకుంటున్నామన్నది చాలా ఆనందంగా ఉంది. అసలు నిన్న పొద్దున అసలు విరమణ ఎలా ఉందంటే అసలు నాకు మా ఇంట్లో చిన్న పాప ఉంది కాబట్టి నాకు అవ్వట్లేదు పని. అందరం వచ్చేసి టక టక అంత శుభ్రం చేసేసి ఇవాళ పొద్దునుంచి నిన్న పొద్దునుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ పనులు అసలు ఒక 10 మందిని కలిసి చాలా బాగా చక్కగా చేసుకుంటున్నాం సార్. ఇక పిఎంసీ ఛానల్కి వస్తే మేము హిమాలయస్కి వెళ్ళినప్పుడు టీవీ తీసేసింది సార్, మేము కూడా కంప్లీట్గా. సరే ఇంకా పోయిన సంవత్సరం ఉషా మేడం ఈయన 4 కలిసి కట్టారు 1 లాక్. ఈ సంవత్సరం ఈయన కడతాను అంటే ఎందుకు అని చెప్పేసి అన్నాను సార్ ముందైతే. నేను తర్వాత నా ప్యాకెట్ మనీ నేను ఇచ్చాను ఒక 40,000. తర్వాత ఇప్పుడు టీవీ తెచ్చుకున్నాం పిఎంసీ ఛానల్ చూడడానికి. టీవీ తెచ్చుకున్నాము. మొన్న ఒక 2 డేస్ కడతాలకి వెళ్ళకపోతే అక్కడ ఉన్నట్టుగానే ఉంది, అసలు లైవ్ ప్రోగ్రామ్ అంతా చూస్తూ ఉంటే అసలు కడతాల్లో ఉన్నట్టుగా ఉంది. అంత బాగా ఎంజాయ్ చేశాము. అందరూ చూడండి పిఎంసీ ఛానల్, అందరూ కట్టండి పిఎంసీకి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ వచ్చినందుకు నేను గత 3 సంవత్సరాలుగా వీళ్ళకి కర్తాల్లో జరిగే ప్రతిష్టాత్మైన సదస్సులో ఇది 3వ సంవత్సరం. ఈసారి వాళ్ళు చెప్పింది, ఈసారి మేము మహిళా దినోత్సవం చేస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు, మాకు ఏదైనా కొత్తగా చెప్పించండి అని అడిగినప్పుడు పాట వాళ్ళనే చూస్ చేసుకోమని చెప్పి, నేను పాట అంటే నేను శాస్త్రీయ నృత్యకారుడిగా నేను చూసుకుని చూసి డిఫరెంట్గా ఉంటుంది పాట, మీరే కనుక ఎన్నిక చేసుకుంటే దానికి నేను చెప్పిస్తానని చెప్పాను. వాళ్ళే పాటని ఇంతకు మీరు చూసినట్టున్నారు కదా, ఆ పాటలో సువర్ణ గారు వాళ్ళంతా కలిసి చూస్ చేసుకున్నారు. వాటికి మరీ శాస్త్రీయం కాకుండా మరీ జానపదం కాకుండా వాళ్ళకు వచ్చే విధంగా కాస్త తేలిగ్గా చూసే వాళ్ళకు కూడా ఆనందం కలిగించేలా చేశాను. వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళు అంటున్నారు మిమ్మల్ని విసిగించాను, కానీ నేను ఎప్పుడు విసుకోలేదు. వాళ్ళకు వచ్చేలాగా 1-2 సార్లు నేనే వాళ్ళను చూస్తే మీరు ఇంత వయసులో వీళ్ళు ఇలా చేశారని మీరే అనుకుంటూ ఉంటారు కదా, అది వాళ్ళ పట్టుదలే. నేను చెప్పిస్తాను అంతవరకే, కానీ చేయాలన్న పట్టుదల వాళ్ళ ఉంది కాబట్టి వాళ్ళు చేయగలిగారు. వయసుతో సంబంధం లేదు ఎవరికి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ వయసు మేము చేయగలము చేయలేము అని చాలామంది మొదట్లో అనేవాళ్ళు. ముఖ్యంగా జయగారు అయితే, సార్ నేను చేయగలనా, నేను ఎగరగలను, ఇలా చేస్తానా అన్న. చివరికి వచ్చేసరికి ఆవిడే బాగా ఎగ్జాక్ట్గా చేయడం మీరు అంతా చూస్తుంటారు కదా. ఆండల్ గారు అయితే మొదటి నుంచి చేయలేను అన్నది ఆవిడ ఉండదు, చేయగలను సార్ చేసేస్తా సార్ అనేలా. అలా అందరూ వాళ్ళు కొంత మనసులో కొంత అనుమానం ఉన్నా చివరికి అందరూ బాగా చేశారు. నాకు తెలుసు, నేను లైవ్లో చూశాను, నాకు రాలేకపోయాను ఈసారి, చాలా బాగా జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూసుంటారు. చెప్పించిన ఒకటే కాకుండా వాళ్ళు చేయాలన్న పట్టుదల ఉంది కాబట్టి అనుకుంటే ఏదైనా సాధించగలం. ఈ అన్నిటికీ ఒకటే ఏంటంటే అనుకోవాలి. తెలంగాణలో చెప్పినట్టే గట్టిగా అనుకుంటే అన్నీ అయిపోతాను కదా,
అలా అనుకోవడం, గట్టిగా అనుకుంటే అన్నీ చేయగలం. నాకు ఈ వయసులో నేను చేయగలనా లేదా అనేది సస్పిషన్ లేకుండా చేస్తే ఏదైనా సాధించగలం. వాళ్ళు చేశారు, మీ అందరికీ కూడా నచ్చింది. ఆ రోజు నేను కూడా లైవ్లో చూశాను. నేను చేసిన కృషికి వాళ్ళ కృషి కూడా తోడై మీ అందరిని ఆనందపరిచినందుకు సంతోషంగా ఉంది. నమస్కారం.